సార్ సార్ చెప్పండి సార్. అదే నేను మధ్యలో కరెంట్ అయినండి. నేను అట్లా మందిరానికి ఇలాగ మా స్నేహితులతో పాటు ఇట్లా మందిరానికి వెళ్తున్నాను సార్. మీ మాట ఎక్స్ప్రెస్ అయ్యాను సార్. సార్ అదే ఇప్పుడు మా ఫ్రెండ్స్ అయితే ఉంటే వాళ్ళు మందిరానికి తీసుకెళ్తారు సార్. నన్ను చర్చికి తీసుకెళ్తున్నారు సార్. ఓకే మీ ఫ్రెండ్స్? అవును సార్. ఓకే మీరు బైబిల్ చదివారండి? నేను బైబిల్ చదవలేదండి. ఓకే ఓకే. ఎన్నాళ్ళ నుంచి వెళ్తున్నారు చర్చికి? ఒక నెల పది రోజులు వెళ్తున్నాను సార్. ప్రేయర్ ఏది చేస్తున్నారా? అదేం లేదండి, మందిరానికి వెళ్ళి కూర్చోటం నాకు అలా వచ్చేదండి ప్రేయర్ చేయడం. వాళ్ళు పాస్టర్ గారు ఏమన్నా చెప్తుంటే వింటున్నారు? చెప్తారండి. ఏమని చెప్పారు? ఏదన్నా ఒకటి రెండు మొక్కలు చెప్తారా? ఏదో చెప్తున్నారండి, ఏదో కుటుంబ నాటలో చెప్తున్నారు వాళ్ళు. వాళ్ళ ఇంటి పక్కనే ఉందని ఏమన్నానండి. పరలోకం వాళ్ళ ఇంటి పక్కనే ఉండి ఉంటుంది అందుకని. కాదండి, ఈ మాట కూడా అన్నారండి. ఎప్పుడన్నా మీరు మన హిందువులు అయినప్పుడు ఈ విధంగా మరి ఉండగా ఉండకూడదు కదంటే నేను అడిగినండి. అంటే హిందూ దేశం కట్టనయ్యా అన్న మాట బాగుంది. మరి హిందూ దేశంలో పేదవాళ్ళే దేవ చేసి గ్రామంలో వీళ్ళందరూ మాదిగా మాలకు ఊరు బయట వేసారు. వాళ్ళు హిందువులే కదా, మాల మాదిగా అని చెప్పేసి అడిగిరికి వాళ్ళు అనాథలకి దూరంగా పెట్టి చంద్రాలలో వచ్చారు. మరి అప్పుడు ఏమైంది, ఆనాడు రాలేదా పొలం రాలేదా ఈ విషయం అని అడిగారండి. ఏం చెప్పారు? ఆనాడు ఏమైంది, హిందుస్తాను హిందూ హిందుస్తాను ఈ మానా హిందూ అనే మాటలు ఆనాడు ఏమైంది వచ్చి వాళ్ళకి. మీరేం చెప్పారు? కిషోర్ గారు మీరేమన్నారు? కాదు సార్, మనం కూడా వెళ్ళిపోదాం సార్. వాళ్ళు ఒకళ్ళే ఎందుకు వెళ్ళాం, మనం కూడా అందులో చేరిపోదాం. మా ఇక్కడ లేనిది ఏమన్నా ఉంటే అక్కడ కాదండి. ఇప్పుడు హిందూయా కిషోర్ గారు, హిందూయా ముస్లిమా క్రిస్టియనా కాదు సార్. మన దగ్గర లేనిది ఏదైనా ఉంటే వెళ్ళిపోదాం సార్ వాళ్ళ దగ్గరికి. నేను అనేది ఇప్పుడు ఏదో కారులో తీసుకెళ్తున్నారండి. ఏం కారు అండి ఇది? పంచ్ టాటా పంచ్ అనే కారు అంటండి ఇది. ఇంతకంటే మంచి కారు కొనగలిగే స్థితి వచ్చిందనుకోండి రాజుగారు, ఇంక దీనికంటే మంచి కారు కొంటాడు అంతే కదా. అలాగా మన సనాతన ధర్మంలో లేనిది అక్కడ ఏదైనా ఉంటే మనం వెళ్ళిపోదాం పోనీ. ఏమైంది అన్నానండి, ఇప్పుడు దెయ్యాలు అయితే అటువైపు ఉన్నాయి, దేవుళ్ళు అయితే ఇటువైపు ఉన్నారు సార్. మీరు ఎప్పుడన్నా గమనించండి, చర్చిలో మాత్రమే దెయ్యాలు పట్టడం వదిలించడం జరుగుతూ ఉంటుంది. మన గుళ్ళో అసలు దెయ్యం టాపిక్కే రాదు. ఎందుకని, భూత ప్రేత పిశాచ నికట నహి ఆవు అంటారు. హనుమంతుడు ఎక్కడుంటే అక్కడ ఈ భూత ప్రేత పిశాచాలు ఉండవు. కానీ అక్కడ యెహోవాగాడే పెద్ద భూతం కాబట్టి, ఏసేవో పిశాచం కాబట్టి వాళ్ళు అక్కడ చేయాల్సి వస్తుంది. సార్ ఇక్కడ ఇదంతా టాపిక్ కాదు కిషోర్ గారు, మన దగ్గర లే. కిషోర్ గారు అనేక రూపాల్లో దేవుడు ఉంటాడండి. అంటే మీ దేవుళ్ళు అనేక రూపాయలు పోల్చుకొని వస్తాడు. ఏనుగు తీసుకెళ్లి దేవుడు చేశారు, రాళ్ళు తీసుకొని రెక్కలు తీసుకెళ్లి దేవుడు చేసి మొక్కుతున్నారు. మీరు ఎండిపోయిన శవాన్ని మొక్కుతుంటారు. మీరు చెప్పాలి సార్ కిషోర్ గారు, అసలు ఏనుగు లేకపోతేనేమో ఆవు కాదు, మేము జస్ట్ పసుపు ముద్దకే మూడు పక్కల కుంకుమ బొట్టు పెట్టి గౌరమ్మ గణపతి మేము పూజ చేస్తాం. నీ దానివలన ప్రపంచానికి ఏ ప్రమాదం లేదు, మేము ఎవరిని బెదిరించం కూడా, నువ్వు మొక్కకపోతే నరకానికి వెళ్తామని. కానీ క్రైస్తవ దరిద్రం ఏం చెప్పుద్ది? మీరు బైబిల్ చదవలేదు కాబట్టి చెప్తున్నాను. కావాల్సితే మీ దగ్గర బైబిల్ ఉంటే చదవండి. మార్క్ 16:16 చెప్తారు, నమ్మి బాప్టిజం పొందినవాడు రక్షించబడును లేకపోతే శిక్షించబడును.
ఇప్పుడు మీరు బాప్టిజం తీసుకో కాదండి, కాదు సార్ ఒక్క నిమిషం, మీరు బాప్టిజం తీసుకోకుండా చచ్చిపోతే మీరు శిక్షించబడతారు. ఈ మాట మీద మనం డిస్కస్ చేస్తే ఈ పాస్టర్ అనేవాడు ఎప్పుడు పుట్టాడు, ఎవడికి పుట్టాడు, వీడు మొన్న మొన్న గొర్రె అయ్యాడు, మరి ఈ పాస్టర్ వాళ్ళ నాన్న చచ్చిపోయాడు కదా అప్పటికే. నేను ఒకడిని అడిగాను, నాయన నువ్వు ఎన్నాళ్ళు అయింది గొర్రె అన్నా, 15 ఏళ్ళు అయిందన్నాడు. మీ నాన్నగారు ఉన్నారా అప్పటికి అన్నాను, లేరండి చచ్చిపోయారు అన్నాడు. మరి నువ్వు పరలోకం వెళ్తావా అన్నా, వెళ్తానండి అన్నాడు. మరి మీ నాన్నగారు అన్నాను, వెళ్ళరండి నరకానికి వెళ్తారండి, ఎందుకంటే మా యేసుని నమ్మలేదు కాబట్టి అన్నాడు. నేను చెప్పాను, నీలాంటి పోరంబోగిని కన్న పాపానికి, నీలాంటి పోరంబోగిని కన్న పాపానికి ఆయన నరకానికి వెళ్లాల్సిందే ఆయన. ఈ పోరంబోకులందరికీ పరలోకం ఇస్తే వాడెంత పోరంబోకు అసలు. మనకేం చెప్పారండి, మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ. ఆ చివరిదే మనకు పంపించింది. ఈ పందులకిను ఈ గొర్రెలకి మనం ఫోన్లే కూడి లేకుండా ఉన్నారులే అని స్థలం ఇస్తే వాళ్ళు ఇక్కడికి వచ్చి అడిగండి సార్, ప్లీజ్ అడగండి సార్. ఇప్పుడు మనం హిందువులుగా ఉండి మన పాపాలు చేయొచ్చండి, ఎందుకు పాపం చేయాలి? పాపం అంటే అనేక రకాల పాపం ఉంటుంది, రోడ్డుతో పాపం ఉంటుంది, అనేక రకాలుగా పాపం ఉంటుంది. ఆల్రెడీ స్మెల్ వచ్చింది సార్ గొర్రెని, తల్లిదండ్రులు చూడకపోయినా, ముందు తాగినా, లేకపోతే ఏదైనా విచారం చేసినా, లేకపోతే పెద్ద వాళ్ళని మనం వ్యతిరేకించినా, ఇవన్నీ మనం చేయకపోయినా మళ్ళీ దాని తిరుగుతంలో మన పర్లేదు. అదే మనం ఏమంటారు దాన్ని, మనం ఎక్కడికి వెళ్తామండి, మన ఎక్కడికి వెళ్తా ఉంటాం కదా, మనకి ఏమైనా అవకాశం ఉందా ఏదో ఆ లోకానికి? ఏంటి ఏంటి మీ ప్రశ్న పూర్తి చేయలేదు. అదేనండి, ఇప్పుడు మనం క్రైస్తవత్వం వదిలేస్తారండి, నేను అలా పోవాలి కరెక్ట్ పోను, పొరపాట్లు ఉన్నా కూడా మన దేవుడు చూపిస్తాడా నాకు? సార్ మీరేమీ చదవలేదు కాబట్టి, ఇప్పుడు ఎవడు గొర్రె అవుతాడు, ఎవడన్నా క్రైస్తవుడు అంటే అటు ఇటు కానోడే సార్, వాడు బైబిల్ చదవడో భగవద్గీత చదవడో. నేను చెప్తాను, నేను పూర్తి చేస్తా. హిందూ దేశంలో ఉన్న హిందువులు అనేక రకాల జాతులు ఉన్నారు, ఒక హిందూ దేశంలో హిందువుల గురించి మాట్లాడుతున్నా, ప్రపంచం అంతా కైపోతుంది కదా, మీ దేశం ఎంత దేశం అన్నట్టు మాట్లాడుతున్నాయి కాదు కదా, ప్రపంచం అంతా ఏముంది కాదు సార్, ప్రపంచంలో ఆ బడుద్దాయికి చెప్పండి, మన మనకే పుట్టిన ఆ యదవకి చెప్పండి, ఆడి సర్టిఫికెట్లో హిందూ లేకపోతే బతకలేని ఆడికి చెప్పండి, ఆడి పేరు కూడా బైబిల్లో ఉండదు, వాళ్ళ అమ్మనాన్న పేరు కూడా ఉండదు, వాడికి చెప్పండి, వాడు మనకే పుట్టాడు. ప్రపంచంలో ఎక్కడా ఎవిడెన్స్ లేని మతం, ఎథిక్స్ లేని మతం, ఎపిక్స్ లేని మతం క్రైస్తవం, అడుక్కోపోతే అంతరించిపోయే మతం క్రైస్తవం. ఇన్ని మాటలు ఎందుకు చెప్పండి? మీ పాస్టర్ పేరు చెప్పండి. అది అసలు పేరు కాదు, ఏ లక్ష్మణం ఉంటుంది అది, లేకపోతే బతకలేడు. మొన్న ఎవరో ఫోన్ చేశాడు, సార్ ఎవడైతే దోచుకు తిన్నాడో, ఎవడైతే ఇబ్బంది పెట్టాడో అది సామాజిక నేరం, అది శాస్త్రానికి సంబంధం లేదు. మీకు అర్థమైందా? మనం ఇప్పుడు మీరున్నారు సార్, మీరు మందు కొట్టారు, వినండి వినండి సార్, సార్ అంటరానితనం మహాపాపం, ఈ సార్ సార్ అది సామాజిక దోషం. ఆ సామాజిక దోషాన్ని సరిచేయడానికి శంకరాచార్యులు వారు, రామానుజాచార్యులు వారు, అన్నమాచార్యులు వారు, వారందరూ సంస్కరణలు చేశారు, ఆ ప్రయత్నాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పుడు ఉదాహరణకి మీకు చెప్తా, వినండి 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 వినండి, మీరు మాట్లాడారు వినండి. ఇప్పుడు ప్రపంచంలో బోలు మంది పోపులు వచ్చారు, పోపులు అంటే తెలుసు కదండి, క్రైస్తవుల పెద్ద, క్రైస్తవుల పెద్ద. ఈ పోపులంతా తెల్ల పోపులే వచ్చారు, ఎక్కడా నల్ల పోపు రాలేదు. ఇప్పటికే అమెరికాలో బ్లాక్ చర్చ్, వైట్ చర్చ్ ఉంటుంది. ఇన్నెందుకు అసలు మన దగ్గరే లేవా కమ్మ చర్చి, రెడ్ చర్చి? ఇది సరి చేయమని చెప్పండి, క్రైస్తవంలో మనం మాట్లాడుకుందాం. మీది ఏ ఊరండి ఇంతకేనో? కిషోర్ గారు, కిషోర్ గారు కాదు, నేను తీసుకెళ్తాను ఎక్కడికైనా, ఎవడైనా. కిషోర్ గారు, కిషోర్ గారు, కిషోర్ గారు, ఎక్కడైనా ఎక్కడైనా గుళ్ళోకి ఎవరినైనా రానివ్వకపోతే తన్నడానికి నేను వస్తాను, ఓకేనా? నా నెంబర్ మీ దగ్గర ఉంది, మీది ఏ ఊరు చెప్పండి, మీది ఏ ఊరు సార్?
మీది ఏ ఊరు? విజయవాడ. మనం కలుద్దాం, ఈ లోపల పాస్టర్ని అడగండి. ఓకే, ఎప్పుడైనా నల్లపోపు అవుతాడా అని అడగండి. ఓకే, అర్థమైపోయింది సార్, స్మెల్ వచ్చింది గొర్రె మాకు తెలుదే.